అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ పాకిస్తాన్ చివరిసారిగా రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్ లో తలపడ్డాయి ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక నేపథ్యంలో దాయదుల మధ్య సమరానికి మరోసారి ప్రపంచ కప్ వేదిక కానుంది రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ పాక్ మధ్య పోరు జరగనుంది గత కొన్నేళ్లుగా ప్రతిథిపై భారత్ తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న సగటు క్రికెట్ అభిమాని దృష్టిలో ఈ మ్యాచ్ ఎప్పుడైనా ప్రత్యేకమే పొట్టి ప్రపంచ కప్ లో పాక్ తో ఐదు సార్లు తలబడిన భారత్ నాలుగు గెలిచి టైగా ముగిసిన మరో మ్యాచ్ లో లో నెగ్గింది దుబాయ్ లో టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఒకటిలో పాల్గొనే జట్లకు సంబంధించిన గ్రూపుల వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి శుక్రవారం ప్రకటించింది సూపర్ ట్వెల్వ్ దశలో భారత్ పాకిస్తాన్లు గ్రూప్ టూ లో ఉండటంతో ఇరు జట్ల మధ్య పోరు ఖాయమైంది ఈ గ్రూప్ లో న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉన్నాయి మరో రెండు జట్లు క్వాలిఫైయింగ్ మ్యాచ్ల ద్వారా అర్హత సాధిస్తాయి గ్రూప్ వన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్తో తో పాటు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా ఉండగా మరో రెండు క్వాలిఫైయర్లు జత చేరుతాయి మార్చి ఒకటి నాటికి ఉన్న ఐసీసీ టీం ర్యాంకింగ్స్ ప్రకారం ఈ గ్రూప్లను విభజించినట్లు ఐసీసీ వెల్లడించింది అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పద్నాలుగు వరకు ఒమన్ ఒమాన్ ప్రపంచ కప్ జరుగుతుంది వాస్తవానికి ఈ మెగా టోర్నీ భారత్లో జరగాల్సి ఉన్న కరోనా కేసులు థర్డ్ వేవ్ అంచనాల నేపథ్యంలో వేదికను ఐసీసీ తరలించింది తేదీలతో పూర్తి షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తుంది ప్రకటన కార్యక్రమం ఒమన్ రాజధాని మస్కట్ లో జరిగింది ఈ కార్యక్రమంలో ఐసీసీ తాత్కాలిక సిఇ జెఫ్ అలార్డిస్ తో పాటు బీసీసీ అధ్యక్ష కార్యదర్శులు సౌరవ్ గంగూలీ జైషా ఒమన్ క్రికెట్ చైర్మన్ పంకజ్ కిమ్జీ తదితరులు పాల్గొన్నారు ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ ఎనిమిది జట్లు నాలుగేసి చొప్పున రెండు గ్రూప్లలో ఉన్నాయి సూపర్ పన్నెండులో ఆడే మిగతా నాలుగు స్థానాల కోసం ఎనిమిది టీంలు పోటీ పడుతున్నాయి గ్రూప్ ఏలో లో శ్రీలంక ఐర్లాండ్ నెదర్స్లాండ్ నమీబియా ఉండగా గ్రూప్ బిలో బంగ్లాదేశ్ స్కాట్లాండ్ ఒమన్ పౌవా న్యూ గినియా ఉన్నాయి ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లు ముందంజ వేస్తాయి గ్రూప్ ఏ రనర్ అప్ గ్రూప్ బి విజేత గ్రూప్ టూ కు అర్హత సాధిస్తాయి తాజా ఫార్మ్ అంచనాలను బట్టి చూస్తే భారత్ ఉన్న గ్రూప్ వన్ లో బంగ్లాదేశ్ శ్రీలంక వచ్చే అవకాశం ఉంది సూపర్ పన్నెండులో ప్రతి టీం తన గ్రూప్ మిగిలిన ఐదు జట్లతో మ్యాచ్లు ఆడుతుంది టాప్ రెండు జట్లు సెమీఫైనల్ కు చేరుకుంటాయి టోర్నీ ఆరంభ మ్యాచ్లను లను మస్కట్ లో తర్వాతి దశ మ్యాచ్లను లను యుఏఈలోని మూడు వేదికలు దుబాయ్ అబుదాబి షార్జాలలో నిర్వహిస్తారు హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం పదకొండు వేల తొమ్మిది అర్థమవుతుందా